గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గం మీడియా సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మరియు ఎంపీపీ అమరావతి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమపై నమ్మకం ఉంచి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వైస్ చైర్మన్ గా సుధాకర్ రెడ్డిని నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, అలాగే 10 మంది డైరెక్టర్లను కూడా టీఆర్ఎస్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో పాటు వివిధ మండలాల నాయకులు, గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అనుకూలాలుగా భావించి ఆ పదవి బాధ్యతలను నాకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యుడు హరీష్ రావు గారికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అందరి ముందు సవినయంగా తెలుపుతున్నాను. రైతులకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా కృషి చేస్తానని ఎదురు చూస్తున్నాను. గజ్వేల్ ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంకా మన మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ని నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము. కొత్తగా ఎంత సంబరంగా అయిపోయిందంటే గజ్వేల్ ఎప్పుడు ఎవరు ఊహించినంత చాలా గొప్పగా అయింది గజ్వేల్. అదే మా కృతజ్ఞత మా సార్కి, కేసీఆర్ గారికి. మేము పనిచేసి మా కృతజ్ఞత తెలుపుకుంటామని, గజ్వేల్ని మొదటి స్థానంలో ఉంచుతామని అత్యంత సాధారణమైనటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి నన్ను తెలంగాణ రాష్ట్రంది పార్టీలో దీవించి ఒక ఉద్యమకారునిగా నాకు ఒక గౌరవాన్ని కల్పించి వాళ్ళ అధికారంలో భాగం కల్పించినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నన్ను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నా పనిని గుర్తించి ఇవాళ గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నా సతీమణికి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి, అదేవిధంగా నన్ను వెన్నుతట్టి అనునిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు గారికి ఎంపీ నాకు ఈ గౌరవం దక్కినట్టుగా నేను భావిస్తా ఉన్నా. నిన్నటి నుంచి అనేక మంది తెలంగాణ ఉద్యమ మిత్రులందరూ కూడా చాలా సంతోషాన్ని నాతో పంచుకోవడం జరిగింది. ఈ గౌరవాన్ని వాళ్ళందరికీ వచ్చినటువంటి గౌరవంగా భావిస్తా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పార్టీలో పనిచేసేటువంటి అత్యంత పేద కార్యకర్తలకు కూడా గౌరవం గుర్తింపు లభిస్తుందనడానికి వాళ్ళు నాకు దక్కినటువంటి అవకాశమే నేను ఒక గుర్తుగా నేను భావిస్తా ఉన్నా.